శిశువు జన్మించిన వెంటనే ఇతర శిశువుల వలె ఏడవలేదు. లక్ష్మమ్మ గారు చాలా కంగారు పడి ఆ శిశువును కొద్ది క్షణాల పాటు తల్లక్రిందులు చేశారు. అయినా ఏడవలేదు. చిన్నగా దెబ్బలు వేసి చూశారు. అయినా ఏడవలేదు. ఈశ్వరమ్మ గారిలో ఆందోళన అధికమవుతోంది. లక్ష్మమ్మ గారి వద్ద నుంచి శిశువును తీసుకుని చిన్నగా గిల్లారు. అయినా ఏడవలేదు. కాని ముద్దులు మూటగట్టే ముసిముసి నవ్వులు వెదజల్లాడు. అది చూసి కరణం సుబ్బమ్మగారు, ఇతడు సామాన్య బాలుడు కాదమ్మా, ఆనంద బాలుడు అన్నారు. దానికి లక్ష్మమ్మగారు స్పందిస్తూ, ఇంకా నయం, ఆనందబాలుడు అన్నావు కాదు, అంటే సుబ్బమ్మగారు ఆనందబాలుడే, ఆనందబాలుడుగా దిగివచ్చాడేమో అనడంతో అప్పటి వరకు బాలుడు ఏడవలేదని భయంతో కూడిన వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదభరితమైంది. అప్పుడు ఆ బిడ్డకు స్నానం చేయించి ప్రక్కగదిలో మెత్తని పక్కపై పడుకోబెట్టారు. ఈశ్వరమ్మగారి పక్కను శుభ్రం చేసి శిశువును తల్లి పక్కన పడుకోబెట్టడానికని రాగా పిల్లవాని పక్క కదులుతూ పక్క కింద సర్పం చేరిందా అన్న భయాన్ని కలిగించింది. మగవాళ్లను పిలవడానికి అందరూ పరుగు పరుగున బయటకు వెళ్లారు. అప్పటి వరకు జరిగిన సంఘటన వల్ల, బాలుని దేహంపై గోచరమవుతున్న చిహ్నాల వల్ల ఆ బాలుడు సామాన్య బాలుడు కాదని దివ్య బాలుడన్న దృఢ నిశ్చయానికి వచ్చిన కరణం సుబ్బమ్మగారు ఆ సర్పాన్నుద్దేశించి, ఓ సర్పరాజమా, ఆ శ్రీ మహావిష్ణువే ఈ బాలుడిగా అవతరించాడన్న దృఢ విశ్వాసంతో కోరుతున్నాను. శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వచ్చి ఆయనకు పాన్పుగా అమరిన ఆదిశేషునిగా నిన్ను భావిస్తున్నాను. నా భావన నిజమైతే ఇక్కడి వారిని భయభ్రాంతులు చేయకుండా ప్రశాంతంగా నిష్క్రమించు స్వామి అంటూ నమస్కరించుకోగా, ఆ వచ్చినది ఆదిశేషుడేనన్న విశ్వాసం దృఢమయ్యేలా మాయమైంది ఆ సర్పరాజం. ఆ దివ్య బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ పేదలు, వృద్ధులు, వికలాంగుల పట్ల దయార్ద్ర హృదయంతో ప్రవర్తిస్తూ
తనకంటూ ప్రత్యేకంగా ఏదీ కావాలని కోరకుండా ఉండటం వల్ల పుట్టపర్తిలోని వారందరూ ఆదర్శ బాలునిగా కొనియాడసాగారు. బాలునితో పాటు ఆయన నెరిపే లీలల సంఖ్య పెరిగింది. అన్నీ సమాజ శ్రేయస్సుకే. ఒకసారి పుట్టపర్తి గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాలలోనూ భయంకర కలరావ్యాధి ప్రబలి అనేక ప్రాణాలను బలిగొన్నది. సత్యం రంగప్రవేశం చేసి పాండురంగ భజన మండలిని స్థాపించి సాటి పిల్లలకు భజనలు నేర్పి ఊరంతా సంకీర్తన చేస్తూ తిరిగారు. ఆశ్చర్యకరంగా కలరా సమసిపోయింది. దాంతో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా విచ్చేసి తమ గ్రామాలలో భజనలు చేసి కలరాని నిర్మూలించమని కోరగా అన్ని గ్రామాలలోనూ భజనలు చేసి ఊరట కలిగించారు. ఈ చర్య ద్వారా కలరా వ్యాధి నిర్మూలనతో పాటు ఎప్పుడో మరుగున పడిపోయిన నగర సంకీర్తన అనే సత్సాంప్రదాయాన్ని పునరుద్ధరించారన్నమాట. ఆ చర్యతో సత్యం దివ్యత్వం నలు దిశలా విస్తరించింది. అందరూ సత్యంను బాలగురువు అని ప్రేమగా పిలుచుకోసాగారు. చావు సల్లాని జావి మారావు మా గుండెలలో కొలువున్నావు. చల్లాని సామి నీకు కోటి దండాలు, చక్కాని సాయి నీకు సాటి లేనెవరు.
బంగారు సామినీవే ఆది దేవుడవు మా బంగారు సాయినీవే దేవదేవుడవు బంగారు సామినీవే ఆది దేవుడవు మా బంగారు సాయినీవే దేవదేవుడవు బంగారు సామినీవే ఆది దేవుడవు మా బంగారు సాయినీవే దేవదేవుడవు పంతొమ్మిది వందల నలభై మే నెల 23వ తేదీన సత్యం కుటుంబ సభ్యులందరినీ పిలిచి హస్తచాలనంతో సృష్టించిన పటిక బెల్లం పూలు ఇచ్చాడు. ఈ విషయం సత్యం తండ్రిగారైన పెదవెంకమరాజు గారికి తెలిసి సత్యం సంగతి తేలుద్దామనే ఉద్దేశంతో అక్కడ గుమికూడిన గుంపును త్రోసుకుంటూ లోపలికి పోబోగా ఎవరో ఆయనను కాళ్ళు చేతులు శుభ్రపరుచుకురండి అనగా పెదవెంకమరాజు గారికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని సత్యం ముందుకు వచ్చి ఎవరు నువ్వు, దేవుడివా దయ్యానివా చెప్పు అని గద్దించారు. వెంటనే సత్యము, నేను సాయిబాబాను, మీ వంశము వాడైన వెంకావధూత నన్ను ప్రార్థించగా నేను మీ వంశంలో అవతరించాను అని చెప్పాను అన్న శేషమురాజుగారు రుజువు చూపమనగా భక్తులు తెచ్చిన మల్లెపూలు చేతిలోకి తీసుకుని నేల మీద విసరగా సాయిబాబా అని తెలుగు అక్షరములుగా అమరినై ఆ పూలు. దాంతో ప్రజలకు నమ్మకము స్థిరపడి నాటి నుండి సత్యంను అందరూ సత్యసాయిబాబాగా పిలవసాగారు. పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ 20వ తేదీన మామూలుగానే సత్యం ఉరవకొండలోని స్కూల్కి బయలుదేరాడు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారు మార్గమధ్యంలో ఎదురయ్యారు. ఆయనకు సత్యం చుట్టూ దివ్యమైన వెలుగు కనిపించింది. ఆయన తన్మయత్వంతో సత్యంను స్కూల్ గేటు వరకు అనుసరించారు. సత్యం ఉన్నట్లుండి వెనుతిరిగి ఇంటి గుమ్మం వద్ద నిల్చొని పుస్తకాల సంచిని ఇంట్లోకి విసిరేసి, ఇక నుండి నేను మీ సత్యంను కాను సాయిబాబాను అని గట్టిగా ప్రకటించాడు. ఈ మాటలు విని వదిన గారు ఇంటిలో నుండి వచ్చారు. సత్యం తల చుట్టూ కనిపిస్తున్న కాంతిపుంజం ఆమె కనులను మిరిమిట్లు గొల్పింది. ఆమె సత్యంను ఇంట్లోకి రమ్మని పిలువగా, నేను మీ వాడని కాదు, మాయ తొలగింది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను సంకల్పించుకుని వచ్చిన కర్మమును ప్రారంభించవలసిందని, ఇంకా ఒక్క క్షణమైనా ఇంటనుండజాలం అని బయలుదేరి ఆక్కారి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంటి ముందున తోటకి వెళ్లి ఒక గుండుపై కూర్చొని మానసభజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అన్న పాటతో యావత్ ప్రపంచ మానవాళికి భవసాగరం నుంచి విముక్తిని పొందే తరుణోపాయాన్ని తొలి సందేశంగా బోధించారు. స్వామి బోధనలలో ఎన్నో నిత్య సత్యాలు వెల్లడవుతూ ఉంటాయి. వాటిలోని అర్థాన్ని అంతరార్థాన్ని నిశితంగా పరిశీలిస్తే అవి మన జీవిత గమనానికి ఎంతగా కరదీపికల వలె మార్గదర్శకాలుగా నిలుస్తాయో గమనించవచ్చు. అటువంటివి కొన్ని: అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఉన్నది ఒకటే మతం ప్రేమ మతం, మనస్సును అనుసరిస్తే మానవత్వం, ఆత్మను అనుసరిస్తే దివ్యత్వం, ప్రేమమయ హృదయాన్ని త్యాగమయంగా మార్చి యోగస్థితిని అందుకోవాలి, గుణముల సంఖ్య పెంచండి, జగతికి సందేశమే సుగతికి సందేశం. ఉప్పొంగుచు ప్రవహించెను
తీర్చుచు దాహాటిని బాపుచు విద్యార్థిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు రోగాతిని తీర్చుచు దాహాటిని బాపుచు విద్యార్థిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు కులమత భేదాలకు మానవతను పండించగలమత భేదాలకు మానవతను పండించగల ప్రభావం